హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వద్ద విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. మరోవైపు ఉపరీతల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి, ఆంధ్రప్రదేశ్ను ఆనుకొని ఉన్న తెలంగాణపై మరో ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర రాయలసీమపై బలంగా ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ రోజున అల్లూరు సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి రోజున ఏలూరు, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.